హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇస్రో. అసలు ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి టర్న్ ఓవర్ ఏంటి? అండ్ అట్లాగే అసలు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి పవర్స్ మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి దానికి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కే శివన్ గారు. అండ్ ఇంకో విషయం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇస్రోకి సంబంధించిన కే శివన్ గారు చాలా తక్కువ, అంటే లైక్ ఆయన చాలా పేద కుటుంబంలో నుంచి ఆయన పైకి రావడం జరిగింది. అలాగే తన యొక్క కెరీర్ ఇస్రోకి సంబంధించి ఏంటంటే ఒక జూనియర్ సైంటిస్ట్గా స్టార్ట్ చేసి ఈరోజు తను ఒక చీఫ్గా అవ్వడం జరిగింది ఇస్రోకి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కనుక మనం ఆలోచిస్తే, ఇస్రోకి సంబంధించిన టర్న్ ఓవర్ 2000 crores పైగానే ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ లాంచింగ్ అండ్ రాకెట్స్ కూడా తయారు చేసేస్తుంది ఇస్రో. అండ్ వీటన్నిటి కనుక మనం గమనిస్తే కనుక ఈరోజు ఇస్రోకి సంబంధించి మనము ఘనత, అంటే లైక్ ఒక మన భారతదేశానికి ఒక పెద్ద కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన ప్లాట్ఫామ్లో ఉంది మన ఇస్రో. అండ్ అట్ ద సేమ్ టైం నాసాకు సంబంధించి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఏదైతే అమెరికాకు సంబంధించిందో అది నాసా. అండ్ అలాగే ఏంటంటే పాకిస్తాన్ సంబంధించి సూపర్కో, ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి సంబంధించిన స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన నేమ్స్ అని కూడా నేను చెప్తూ వస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా ఇంతకుముందు చంద్రయాన్ 1 కావచ్చు, లేకపోతే మంగళయాన్, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి రీసెంట్గా చంద్రయాన్ 2 కూడా ప్రాజెక్టు మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సక్సెస్ఫుల్గానే ల్యాండ్ అయ్యామని అనుకోవచ్చు, బికాస్ ఎందుకంటే ఆల్మోస్ట్ నార్త్ పోల్ మీద చాలామంది అడుగు పెట్టారు. కానీ బట్ సౌత్ పోల్ మీద మొట్టమొదటిసారిగా ఆల్మోస్ట్ 3.5 kilometers దూరం ల్యాండింగ్లో ఒక హార్డ్ ల్యాండింగ్ అయిన మన ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 2 ఒక రకంగా సక్సెస్ అనే చెప్పచ్చు. సో ఇస్రోకి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది చాలామంది అనుకున్నట్టు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రాకెట్స్ అండ్ శాటిలైట్స్ని మిగతా వాటి, అంటే మనం ఓన్ రాకెట్స్ని కూడా మనం చేసుకునే స్థాయికి ఇవ్వండి, అంతా కూడా మన యొక్క శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం అని చెప్పొచ్చు, అలాగే శాస్త్రజ్ఞుల యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. సో తప్పకుండా వ్యూయర్స్, ఇది ఇవాళ వీడియో, తప్పకుండా మళ్ళీ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీకు ఏమైనా కామెంట్స్ పెడితే డెఫినెట్గా నేను మీకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ చాలా దీస్ పెద్ద.